కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం కోట్రానికోన మండలం బలసుతిప్ప గ్రామంలో ఓలేటి వారి ఎరవేలుపు దేవి కామేశ్వరి జాతర మహోత్సవాలు గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర 11 రోజుల పాటు సాగుతుంది. యువకులు జానపరారతో చేసిన కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ దేవుడి ముందు నడిపించారు. సుమారుగా 200 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ మంచి సంస్కృతి పులేటివారి ఎరవేలుపు దేవి కామేశ్వరి ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి. మరి ఈ సంబరాలు సుమారుగా 9 రోజులు జరుగుతుంటాయి. ఈ 9 రోజుల్లో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం నుండి గోవులు వేసుకుంటారు. ఆ గోవులు వేసుకున్న వాళ్ళు నీచి మాంసం ఏమి ముట్టుకోకుండా ఈ 11 రోజులు కూడా అందరూ కూడా ఉపవాసంతో ఉండి సాయంత్రం అయ్యే వరకు కూడా ఏం తినకుండా ఉండి మరి పూజారు కానీ అలాగే గోవులు వేసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించే కుటుంబకులు ఓడేటి వారు ఎవరైతే ఉన్నారో తిమ్మరాజు గారు వాళ్ళు అందరూ ఈ గ్రామం అంతా కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలని ఎప్పుడు కూడా నిత్యం దేవుణ్ణి ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అలాగే ఈరోజు చివరి రోజు మరి ఈ గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తరవచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ కార్యక్రమాన్ని కూడా మరింత భక్తి శ్రద్ధలతో జనాలందరూ కూడా వచ్చి మరి వాళ్ళ కోరికలు తీర్చుకుని అలాగే సుఖ సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం థ్యాంక్ యూ. దేవి కామేశ్వర అమ్మవారి ఓలేటి వారి వెళ్ళిపోయినటువంటి గూండల అమ్మవారి కార్యక్రమం 11 రోజుల నుంచి లాస్ట్ రోజు ముగిసిన సందర్భంగా మరి భక్తి శ్రద్ధలతో ఎంతో విధిగా మాకు తెలియక ముందు నుంచి కూడా పూర్వకాలం ఒక చరిత్ర ఉంది దేవతకి. అప్పటి నుంచి కూడా ఓలేటి వారి వెలువెలుపుగా ఉంటూ ఈ రోజున మా గ్రామే కాకుండా పక్క గ్రామాల నుంచి కూడా ఎంతమంది వస్తారని కూడా నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ భక్తి శ్రద్ధలతో ఎవరైతే గోవేసుకున్న ప్రతి ఒక్కరు ఉన్నారో మాల ఆచరణ ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో అలాగే గోవేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అదే రకంగా ఈ అమ్మవారిని కొలుచుకుంటూ వారి యొక్క కోరికలు తీర్చుకుంటేనే ఇవాళ దానికి లాస్ట్ రోజు నిధులు దర్శకొస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా యొక్క మాల ఏదైతే గోవులు ఉన్నాయో అసలు ఆచరించి వారి యొక్క కోరికలు ముఖ్యమంత్రి తీర్చుకుంటే అమ్మవారి అందరినీ కూడా ఓలేటి వారి వెలువరి ఎవరైతే ఊందేవుల తల్లివారు ఉన్నారో ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆనందాలతో సుఖంతోతో సొంతం ఉంటుంది. అమ్మవారు ఒక నమ్మకం భక్తులకి 5 సంవత్సరం ఒకసారి జరుగుతుంది ఈ పండుగ. గత 200-300 సంవత్సరాల చరిత్ర గల ఉన్న ఈ అమ్మవారు కృష్ణమైన గ్రామంలో ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా మా కృష్ణమైన కమ్యూనిటీ వేరే గ్రామం నుంచి కూడా రావడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు అంటే తన భక్తి శ్రద్ధలతో తన సంఘీభావంతో ఉంటా ఉంటారు. ఇక్కడ జనమంతా కూడా మరి మీరే మీరు పత్రిక లేఖలు మీరు చూసినట్టుగా ఉన్నారు. మీరు జన సంతోషం ఎలాగైతే ఉన్నారో ఇక్కడ మరి యొక్క కార్యక్రమాన్ని మరింత దిశగా తీసుకెళ్ళి రాబోయే 5 సంవత్సరాలకి మరి కరోనా మహమ్మారిని కూడా తరిగిపోతే దేవతలు ఏమైనా ఉన్నాయి ఇటువంటి నమ్మకం ఉండడం వల్లే అవి పోతాయని చెప్పి మేము గట్టిగా నమ్మదలుచుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే తిమ్మరాజు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం ఉండేటవారు వెలుపెలుపుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి మా యొక్క అమ్మవారిని మా ఊర్లోనే కాకుండా బయట మన రాష్ట్రం తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసే విధంగా మీరు చేసినట్లయితే మా అమ్మవారికి మరింత పేరు వచ్చి వాళ్ళు కూడా మా అమ్మగారి దగ్గరకు వచ్చి భక్తిశాంతం ఉన్నట్లయితే ఆయన కోరికలు కూడా తీర్చాలని కోరుకుంటూ పత్రిక విలేకరులకి మా ఊరొచ్చి మా సమయం కోసం వేసి ఉండి చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను.